విశాఖ ఉత్తర నియోజకవర్గం 44వ వార్డు రామచంద్రనగర్లో 80 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్కప్ చైర్మన్ కేకే రాజు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్, పార్టీ మండల అధ్యక్షులు బాణాల శ్రీనివాసరావుతో కలిసి రామచంద్రనగర్ వద్ద కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో వార్డులో చేసిన అభివృద్ధిని వివరించారు. తెలుగుదేశం హయాంలో అభివృద్ధిని నిర్వీర్యం చేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ రమణమ్మ, 44వ వార్డు నాయకులు సీతారాములు, దుర్గాప్రసాద్, సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ దగ్గర, ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర కమిషన్లు తీసుకుని, ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర కమిషన్లు తీసుకుని ఈరోజు వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని పటిష్టపరిచి 3256 హాస్పిటల్స్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు ప్రతి ప్రాంతంలోని కూడా హాస్పిటల్స్ కట్టి ఈ మన నియోజకవర్గంలో చూసుకుంటే 7 హాస్పిటల్స్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కట్టడం జరిగింది. ఈ మధ్య చూసాం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఏ విధంగా పేదవాడు ఆరోగ్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరూ కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలి, ఆరోగ్యవంతులు చేసే విషయంలో ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వం ఆరోగ్య సేవలు అందించాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్నారు. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది, ఎవరు పేదవాడి సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నా మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే. కాకపోతే కొన్ని పత్రికల్లో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొన్ని పత్రికల్లో ఆ జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి మంచి కార్యక్రమాలు కూడా కనీసం ఈ క్యాంపు జరుగుతుంది, ఈ క్యాంపులో ప్రభుత్వ కార్యక్రమం అది రాజకీయ కార్యక్రమం కాదు, ఈ క్యాంపు జరుగుతుంది, ఈ క్యాంపులో మీకు ఈమెయిల్ జరుగుతుంది, మీరు ఉపయోగించుకోండి అనే సమాచారాన్ని కూడా ఇవ్వకపోగా వాటి గురించి తప్పుడు రాతలు రాసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి, ఈరోజు ఎంత దుర్మార్గంగా ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వారికి సంబంధించిన తొత్తులుగా ఉన్న కొన్ని మీడియా సంస్థలు కానీ ప్రజలకు మేలు జరగకూడదు, ప్రజలకు మేలు జరిగి సుఖ సంతోషాలతో ఉండకూడదు, ప్రజలకు మేలు జరిగి ప్రజలు సంతోషంగా ఆనందంగా సుఖంగా ఉంటే రాజకీయాలు చేయలేం. రాజకీయాలు చేయాలంటే ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉండాలి, ఆందోళన ఉండాలని చంద్రబాబు నాయుడు తాలూకు ఆలోచన ధోరణితో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు కానీ పత్రికలు కానీ వ్యవహరిస్తున్నాయి. దాని అందరూ కూడా ప్రజలు గమనించాలి, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల బంగారు భవిత్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ అండగా నిలబడాలని అందరినీ విజ్ఞప్తి.